నాకు జిత్తుల మీద చెరేది ఏమన్న చూటివి మా పూర్వీకులు మీ ఆంగ్లేయతో చేసుకున్న సంధి శబ్దం నేడు చల్లవదువా మా ఝాన్సీ రాజ్యాన్ని కబలించాలనే దురుద్దేశంతో దామోదరావు దత్త స్వీకారం చెందని కుట్రలు చేయుచుండివా సంతానం లేని రాజులు దత్త తీసుకొని అధికారం హిందూ సంస్కృతిలో ఉన్నదనే సంగతి నీకు తెలియనా మా ఝాన్సీ గజాన్ని పగలగొట్టి మా ఆభరణాలను దోచుకొని నాకు నెలకు 5000 రూపాయలు వరణం ఇచ్చితే నేను చుట్టివా ఏవి నీ కంటక అవరంబు నా ఝాన్సీ పట్టణాన్ని వదిలిపోవాలినా మేరీ ఝాన్సీ దూకి నది నా ఝాన్సీ నేను ఇచ్చేదే రాజభార్య ఆస్తులపై రాణి కేసర హక్కులు ఉన్నాయి కానీ ఖజానా మొత్తం రాగేసుకుని ఆయన చేసిన హక్కులు మాత్రం నేను తీర్చవల చుట్టివా మీ ఆగడాలకు అంతే లేదా మా ఇలవేలు మహాలక్ష్మి దేవాలయానికి ధూప దీపడ వేద్యాలకు ఇచ్చిన గ్రామాలను బ్రాహ్మణునికి ఇచ్చిన దాన భూములను సైతం దాక్కుని ఊరి మధ్య కబేళాలు పెట్టి భోహత్యాలు చేయిస్తున్నా మీ రాక్షస కృత్యాలకు అంతే లేదు మా ధర్మం మీద జరిగే దాడికి నీవు చూస్తూ సహిస్తూ కూర్చోడవా లేదు మీ దౌర్జన్యాలకు పాడి కట్టి మీ దోపిడీలకు చెరగని తప్పాడే రోజు దగ్గరలోనే ఉంది రవి అస్తమించని ఆంగ్ల సామ్రాజ్యం అంటూ విర్రవీగే మీలాంటి నైవంచక జాతిని మట్టి కరిపించగల మహావీరుల చర్మస్థానం నా మాతృభూమి అలాదిగా సిరి సంపదలు దోచులకు